సంవత్సరాల ముందే యుద్ధ భేరిని ఎన్నికల భేరిని మోగిస్తున్నాం. రాజేంద్రబాబు దమ్ముంటే నువ్వొస్తావా లేక నీ పప్పు నీ కొడుకు లోకేష్ వెంటబెట్టుకొస్తావా? లేదు, నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వెంటబెట్టుకొస్తావా? నిన్న మంత్రి అంబటి రాంబాబు గారు విజయవాడలో వాళ్ళ యొక్క పార్టీ ప్లేనరీ సమావేశాల్లో ఆయన అయితే ప్రసంగమిస్తూ, ఆ ప్రసంగంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు, నీ పార్టీకి సంబంధించి నువ్వు మీటింగ్ చెప్పుకున్నప్పుడు నీ పార్టీ కార్యక్రమాలు చెప్పుకుంటామో లేదంటే ఏదన్నా ఉంటే రాజకీయ పార్టీని సునిశ్చితంగా క్రిటిసైజ్ చేయటమో జరగాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన పాపం ఆ స్పీచ్లోనే చెప్పాడు, నాకు 63 ఏళ్ళు నిండినాయి కాబట్టి కొంచెం గుర్తు రావట్లేదు అని. అసలు గుర్తు రావటం కాదు, 63 ఏళ్ళు నిండినాయని చెప్తున్నాడు. ఇంకి మైండే దొబ్బింది అన్నట్టుగా నిన్న మాట్లాడిన మాటలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంటది. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే అమ్మడు రామ్మ గారు ఏదో కొంచెం కొంత అవగాహనతో ఉంటది అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు నిన్న మాట్లాడినంతా చూస్తే ఒక అసందర్భం అనమాట. ఈయన పాపం మంత్రి పదవిచ్చి 3 నెలలు 4 నెలలు దాటుతుంది. ఈ రోజు కూడా గబక్కన ఏ శాఖకు మంత్రి గారు మీరంటే గబక్కన చెప్తాడో లేదో తెలియదు, అది కూడా మర్చిపోయాడు పాపం. 63 ఏళ్ళు దాటినాయి కదా. ప్రజలారా తెలుసుకోండి ఒకసారి ఈయన ఇంగిత జ్ఞానం ఏ పార్టీతో. ఎందుకంటే ఇంత ముందు చూశారు, ఈయనకు ఒక పేరు ఉంది కదా, అరగంట గంట అనేది కూడా ఒకటి ఉంది. సరే, నువ్వు ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు మీ ప్లేన్ ఏరియాలో మీరు మాట్లాడుకోండి, మీ నాయకుడి గురించి గొప్పగా చెప్పుకో. ఓ, నువ్వు అసలు అతను రాజులకు రాజును చెప్పుకో, కదని అనట్లేదు కదా మిమ్మల్ని. ఏమి పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన దేనికి అసలు? నీకు ఏమైనా సమయం సందర్భం ఉందా? అంటే మాకేమనిపిస్తుందంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి వాళ్ళ కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా పవన్ కళ్యాణ్ గారి రూపం కనిపిస్తుంది వాళ్ళకి కళ్ళ ముందు. లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి మీరందరినీ వెంట పట్టుకొస్తావా? గుంపు గుంపుగా కత్తగట్టి నాగార్జునసాగర్ ట్యాంక్ లో పడేస్తావు. తిట్టాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు తిట్టుకో, పొగడాలనుకుంటే నీ నాయకుడిని అతిగా పొగుడుకో. ఎవడొద్దను నిన్ను? ఏమి సందర్భం అసలు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమి సందర్భం నిన్న? చంద్రబాబు నాయుడికి జై కొట్టాడా? ఏమా అంబటి రాంబాబు గారు ఎక్కడికి వచ్చి చేయకొట్టాడు? ఎక్కడ చూసావు నువ్వు ఎప్పుడన్నా? ఏదో నోరు ఉంది కదా మాట్లాడేసేస్తే, మీ టీవీ ఛానల్ ఉంది కదా సాక్షి చూపించేస్తారనా? అది కాదు కదా. ఏ మాట్లాడితే నువ్వు కూడా విఘ్నత లేదు అసలు నీకు? నువ్వు ఎట్లా కాపుకులుగా పుట్టావు నువ్వు? మళ్ళీ అదేమంటే ఏదో మనాళ్ళందరూ చెబుతున్నాను అని పెద్దగా చెప్తున్నావు. నువ్వు మనాడువా? ఏం మనాడువి నువ్వు? నువ్వు కాపుకులంలో పుట్టినాడు అయితే నువ్వు నిజంగా కాపుకే పుడితే అసలు నీకు సందర్భం ఉందా దానికి?